భయం లేదు, బెదురు లేదు, చట్టం గురించి ఆలోచనే లేదు, జైలు అని గుబులే లేదు, దొరకమనుకుంటారో దొరికితే ఏం కాదులే అనుకుంటారో తెలీదు, చంపడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు, కాకలు తీరిన గూండాలే కాదు, పాత కాలం నాటి కక్షలే ఉండక్కర్లేదు, చిన్న చిన్న కారణాలకే మూతి మీద మీసం రాని వారు కూడా హత్యలు చేస్తున్నారు, హంతకులుగా మారుతున్నారు. తాజాగా విశాఖకు చెందిన యువ ఫోటోగ్రాఫర్ను మరో యువకుడు హత్య చేశాడు, కిడ్నాప్ చేసి అంతమొందించాడు. దానికి కారణమేంటో తెలుసా? కెమెరా. అవును, కెమెరా కోసం అతడిని ప్లాన్ ప్రకారం పిలిపించి చంపి పూడ్చిపెట్టారు. అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్, 50% ఆఫ్ ఆన్ IUI IVF, వాలిడ్ టిల్ 8th మార్చ్. మూడు రోజుల తర్వాత విషయం బయటపడింది. నిందితుని పోలీసులు ఓ అమ్మాయి సాయంతో పట్టుకున్నారు. హత్యకు హంతకుడు వేసిన ప్లాన్ ఏంటి, హత్య ఎలా చేశాడు, అమ్మాయితో హంతకుడికి ఏంటి సంబంధం, వాజ్ ది స్టోరీ. విశాఖపట్నం మధురవాడలోని బక్కన్న పాలనికి చెందిన పోతిన సాయి విజయ్ ఓ ఫోటోగ్రాఫర్. అతడి వద్ద అత్యధికమైన కెమెరాలు ఉన్నాయి. పెళ్లిళ్ళు, ఫోటోషూట్, బర్త్డే పార్టీస్, ఫంక్షన్ ఏదైనా అతడు ఫోటోలు తీస్తాడు. ఆన్లైన్ సంప్రదించినా, ఫోన్ చేసినా ఈవెంట్కి హాజరవుతాడు. అందంగా చిత్రీకరణ చేస్తాడు. 23 ఏళ్లకే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనే లక్ష్యంతో తన టాలెంట్ను చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇంతలోనే అతడికి ఓ కాల్ వచ్చింది. 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వెడ్డింగ్ షూట్ ఉందంటూ రావాలనేది ఆ ఫోన్ సారాంశం. ఈ ఫోటోషూట్ బాగా తీస్తే సినిమా అవకాశాలు కూడా వస్తాయని చెప్పాడు. దీంతో సాయి విజయ్ నిమిషం ఆలోచించకుండా ఓకే చెప్పాడు, వస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం 26వ తేదీన ఫోటోషూట్ కోసం బయలుదేరాడు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాడు. కానీ అతడికి ఆ సమయంలో తెలియదు, ఇంటికి తిరిగి రాలేనని, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతానని. ఫోటోషూట్ కోసం కెమెరాలు తీసుకుని ట్రైన్లో రాజమండ్రి చేరుకున్నాడు. ఇక సాయి విజయ్ను షణ్ముఖ తేజ అనే యువకుడు పికప్ చేసుకున్నాడు. అద్దెకు తీసుకున్న కారులో ఆలమూరు రావులపాలెం ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అయితే పొంతనలేని సమాధానాలు, ఫోటోషూట్ కోసం మాట ఎత్తకపోవడంతో సాయి విజయ్కు అనుమానం వచ్చింది. తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో కారును ఫోటో తీసి తన తల్లికి పంపించాడు. తెలియని వారితో వెడ్డింగ్ షూట్ కోసం వచ్చానని, ఫోన్ పనిచేయకపోతే ఇంకో నెంబర్కు ఫోన్ చేయాలంటూ తల్లికి సమాచారం ఇచ్చాడు. ఇలా చెప్పిన కొద్దిసేపటికే సాయి విజయ్ ఫోను పనిచేయకపోవడంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేట్ ఆధారంగా షణ్ముఖ తేజ వెంట వెళ్లినట్లు గుర్తించారు. అతని ఇంటికి వెళ్లి విచారణ చేస్తే పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో అతని గదిలో పవన్ కళ్యాణ్ కు చెందిన కెమెరాలను పోలీసులు గుర్తించారు. షణ్ముఖ తేజ పోలీసులు గాలించారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో హనీ ట్రాప్ ప్లాన్ చేశారు. షణ్ముఖకు విశాఖకు చెందిన ఓ అమ్మాయితో ఫేస్బుక్లో పరిచయం ఉందని తెలుసుకుని ఆ యువతిని రంగంలోకి దించారు. ఆమె చేత మెసేజ్లు పెట్టించారు. ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావని పక్కనే ఉండే చాట్ చేయించారు. ఆమె మెసేజ్లకు షణ్ముఖ తేజ రిప్లై ఇవ్వడంతో నంబర్ ట్రేస్ చేసిన పోలీసులు వెంటనే వెళ్లి అతని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోతిన విజయసాయి పవన్ కళ్యాణ్ హత్య చేసినట్లు చెప్పడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కళ్ళ ముందే నచ్చిన రంగంలో ఎదుగుతున్న కొడుకు ఇలా హత్యకు గురి కావడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. కళ్ళ ముందే నచ్చిన రంగంలో ఎదుగుతున్న కొడుకు ఇలా హత్యకు గురి అవ్వడానికి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో కూరుకుపోతున్నారు. సాయి దగ్గర హై టెక్నాలజీ కెమెరా కోసమే అతడిని ఆన్లైన్లో పరిచయం ఏర్పరచుకొని ఫ్రీ వెడ్డింగ్ షూట్ పేరిట రప్పించినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. చూశారు కదా, కెమెరా కోసం నిండు ప్రాణాలను తీశాడు దుర్మార్గుడు. నమ్మించి గొంతు కోశాడు. షణ్ముఖతో పాటు మరొక యువకుడు ఉన్నట్లు తెలుస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.